అన్నట్టు మనం మునుగోడు ముచ్చట్లు చెప్పుకుందాం రారొల్ల అయితే సిరిసిల్ల లెక్క మునుగోడును కూడా నా సొంత నియోజకవర్గం లెక్క దత్తత చేసుకుంటా డెవలప్ చేస్తా అని అన్నాడు కదా మొన్న కేటీఆర్ సారు తప్పు తప్పున్నదా చెప్పుర్రి మంచి మాటే చెప్పిండు ఇక దీని మీద కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే మహానుభావుడు తప్పు పడుతున్నాడు తల తిక్క ముచ్చట్లు చెప్తుండు అసలు ఆనాడు కేటీఆర్ సారు ఏమన్నాడు ఈయనుండ్రి మీరు రాజగోపాలం గారి ఫస్ట్ ఫస్ట్ మన నేను మీ అందరికి ఒకటే ఉన్నా మీరు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని నేను స్వయంగా దత్తత తీసుకుంటా ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా జిల్లా మంత్రి గారు నేను ఆయన సూర్యాపేట ఎంత బాగా చూసుకుంటున్నాడో నేను సిరిసిల్లను ఎంత బాగా చూసుకుంటున్నాడో అట్లాగే మీ మునుగోడుని మేమిద్దరం కలిసి బాధ్యత తీసుకుంటాం మాట కూడా సందర్భం చెప్తాము ఒక్కొక్క పనికి ఒక్కొక్క పనికి నా బాధ్యత అరేవా బరాబర్ చెప్పిండు కదా కేటీఆర్ సారు ఇక మునుగోడు రాత మారేటందుకు ఇంతకు మించిన మాట ఇంకేముంటదోలా నల్గొండ జిల్లా అంతా సంబరాలు చేసుకోవాల్సిన మాట ఇది కేటీఆర్ సార్ ఇచ్చిన భరోసాతోని జనం కూడా మస్తు సంబరపడతాను కానీ మన కోవట్టు రెడ్డి ఐ మీన్ కోమటి రెడ్డి జూనియర్ కు మాత్రం కడుపు కాలుతున్నది కండ్లు మండుతున్నట్టున్నాయి అయ్యి మునుగోడును గట్లెట్ల దత్తత తీసుకుంటావు మునుగోడు ఏమన్న అనాధన దత్తత తీసుకోనికి నేను ఒప్పుకోను ఒప్పుకోను అని అంటున్నాడల్లా మునుగోడు జనానికి నువ్వు మేలు చేయడానికి వీలు లేనేలేదు అని అడ్డం పడుతున్నట్టున్నది రాజగోపాల్ రెడ్డి కథ చూస్తా అంటే అమ్మ పెట్టది అడకది నని ఏదంటే గిదేగా వచ్చు కాదోల్లా నాలుగేండ్ల సంది ఎమ్మెల్యేగా ఉన్న ఈ కోవట్టురెడ్డికి కోవర్టు ఆపి షన్లకే టైం సరిపోయింది అందులోనే మునిగిపోయి మునుగోడును పట్టించుకున్న పాపాన ఓలేదు ఎప్పుడు అభివృద్ధి చెయ్యాలే ఇప్పుడు మళ్ళా కండువా మార్చి ఓట్ల కోసం ముంగెట్కస్తున్నాడు అసలు ఎప్పుడు ఏం మాట్లాడాలనో ఎట్లా మాట్లాడాలనో తెలియని పువ్వు పార్టీ చీపు బిత్తిరి బండికి ఇప్పుడు ఈ రాజగోపాల్ రెడ్డి తిక్కతిక్క మాటలు తోడైతే ఇక పువ్వు పార్టీ పరిస్థితి ఎట్లుంటుందో గా ఎప్పుడు అవసరమా అని అంటున్నారు కమలం పార్టీలనే ఉన్న ఇంకో బ్యాచి లీడర్లు అన్నట్టు ఈడ ఇంకో ముచ్చట చెప్పాలి మీకు అసలు మునుగోడు నియోజకవర్గంలో పువ్వు పార్టీ లీడర్లను జనం ఎక్కడికక్కడ ఆపు వేసి వాపసు పంపుతున్నారు ఇవో గీనే రఘునందన్ రావు ఎరకే కదా దుబ్బాకల గెలిస్తే ఇట్లా ఏస్తా అట్ల వేస్తా అని చెట్ల మీద ఇస్తరాకులు కుట్టే ముచ్చట్లు బొచ్చడు ఎప్పిండు గెలిచినాక మర్చిపోయిండు అయితే ఈ రాజగోపాల్ రెడ్డి సారు కోసం ఈ రఘునందన్ రావు సారు ప్రచారం చేసేతెందుకు కోతులాపురం వస్తుంటే ఈ ఊరి జనం ఆయననున్నాడుమిట్లనే ఆపిర్రు దుబ్బాకల గెలిచి ఏం మావల చేసినవయ్యా ఈడ శుద్ధులు చెప్పడానికి వస్తున్నావు అబద్దాలతోని మళ్ళా ఓట్లేయించుకుందామని చూస్తాన్నావు అని అంటున్నారు ఊరి జనం ఈ రఘునందన్ సార్ను గాయ గాయ చేసే రోళ్ళ ఇక ఈయనకు మొహం ఎడబెట్టుకోవాలను సమజ్గాక ప్రసారం గిషారం బందు పెట్టి పరారిగా ఇక ఇట్లున్నది మునుగోళ్ల పరిస్థితి